वेलकम टू अवर चैनल मधुर मिश्रम नेनु मी माधवी वीडियो लो मी अंदर चाल ईजी वेसकने 3D कोम तो ब्लौज मीद वर्क एला वेसुकोवाली वीडियो नो शेर ओके फ्रेंड्स इंतवरकू मन चैनल सब्सक्राइब चेयकपोते प्लीज सब्सक्राइब चेयंडी अलागे वीडियो नच्चिते लाइक चेयंडी इंका मी फ्रेंड्स तो शेर चेयंडी चूसारु कदा इदी इलागा 3D कोन तोटी अंत ईजीगा मिरर वर्क अन्नदि वेसुकुन्नानु इलागा ओक 10 मिनिट्स लो अयिते ई वर्क अयिपोयिंदंडी మీరందరూ కూడా చాలా ఈజీగా చాలా తక్కువ ఖర్చుతోటి మనమే ఇంట్లో ఎలా వేసుకోవాలి అన్నది ఈ రోజు వీడియోలో మీతో నేను షేర్ చేస్తాను. ఈ వర్క్ వేయడానికి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే ఇలాగ స్టోన్ చైన్, మిర్రర్స్, ఇంకా 3D కోన్. ఈ 3 మెటీరియల్ తోటి చాలా ఈజీగా వర్క్ అన్నది వేసుకోవచ్చండి. ఫస్ట్ మనకి బ్లౌజ్ మీద నెక్ అన్నది మనం మార్క్ వేసుకోవాలి పెన్సిల్ తోటి. నెక్స్ట్ నేను బోర్డర్కి అంటే నెక్ బోర్డర్కి ఇలాగా గ్లూ అప్లై చేసుకొని స్టోన్ చైన్ అనేది ఒక వరుస నేను అంటించేసుకుంటాను. ఇది ఒక 10 నిమిషాల తర్వాత ఆరిపోతుంది కదా, అప్పుడు గోల్డెన్ కలర్ నార్మల్ థ్రెడ్ తోటి ఒక టాక వేసేసుకుంటే ఇంక ఇది ఊడకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మిర్రర్స్ అనేది 3D కోన్ తోటి మనం అంటించుకుందాం. ఇలాగా కొద్దిగా 3D కోన్ ఎక్కువ అప్లై చేసుకొని మనము దీని మీద మిర్రర్ పెట్టుకొని ప్రెస్ చేసుకున్నట్టయితే మనకి చుట్టూత మిర్రర్ చుట్టూత బోర్డర్ లాగా చాలా బాగా వస్తుందన్నమాట. కాకపోతే కొద్దిగా మనకు 3D కొన్నది ఎక్కువ మనము పెట్టుకుంటే మనకు మిర్రర్ చుట్టూత రింగ్ లాగా చాలా బాగా వస్తుంది. ఫస్ట్ ఇలాగా మిర్రర్స్ మనము కరెక్ట్ పొజిషన్లో మనము ఇది పెట్టుకున్న తర్వాత ప్రెస్ చేయడమేనండి, చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది ఈ వర్క్ అయితే. ఇలాగ ట్రయాంగిల్ షేప్లో ఒక మూడేమో ఆరెంజ్, ఇంకా నెక్స్ట్ వైట్, ఆరెంజ్ వైట్ అలాగా ఆల్టర్నేట్గా నేను ఇలా మిర్రర్స్ అన్నది స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మన ఇష్టం అండి, అది నేను ఇలా 3 తీసుకున్నాను కదా, మీకు 3 లేకపోతే ఫస్ట్ 3 తర్వాత 2 తర్వాత 1 అలా కూడా తీసుకోవచ్చు. నేనైతే కొద్దిగా ఇలా ఓన్లీ 3 మిర్రర్స్ తోటే ఈ వర్క్ అన్నది వేసుకుంటాను. బ్లౌజ్ అంతా ఒకటేసారి 3 మిర్రర్స్ అంటించుకునే కన్నా ఇలా సింగిల్గా కూడా మనం పెట్టుకున్నా కూడా ఇలా కూడా ఈజీ అండి. ఫస్ట్ ఒక డాట్ వేసుకొని దాని మీద మిర్రర్ ప్రెస్ చేసుకొని మళ్ళీ దాని పక్కన ఇంకొక డాట్ మిర్రర్ ఇలా చేసుకున్నా కూడా మనకి తొందరగా అయిపోతుంది వర్క్ అన్నది. మీరు చూస్తున్నారు కదా, 3D కోన్ పెట్టుకున్న తర్వాత మిర్రర్ దాని మీద పెట్టుకొని కొద్దిగా దాన్ని అడ్జస్ట్ చేసుకొని ప్రెస్ చేసుకుంటే మనకి మిర్రర్ చుట్టూత రింగ్ అన్నది కరెక్ట్గా వస్తుంది. ఇలాగ నెక్ అంతా నేను మిర్రర్స్ స్టిక్ చేసేసుకుంటానండి. చాలా మెంబర్స్ డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు ఏంటంటే 3D కోన్ ఊడిపోతుందా, మనము మిర్రర్స్ కుట్టట్లేదు కదా అని అడిగారు. అవసరం లేదండి, ఒక్క హాఫ్ అన్ అవర్కి ఇది చాలా బాగా ఎండిపోతుంది. అప్పుడు దీన్ని మనము రాంగ్ సైడ్లో అయన్ చేసినట్టయితే ఇంక అసలు ఈ 3D కోన్ అన్నది ఊడదన్నమాట, అలాగే ఉంటుంది. కాకపోతే మనము బ్లౌజ్ వాష్ చేసుకునేటప్పుడు బ్రష్ పెట్టకుండా నార్మల్గా వాష్ చేసుకుంటే ఇది చక్కగా ఉంటుంది. నేను అంతకుముందు కూడా చాలా వీడియోస్లో నేను 3D కోన్ గురించి వర్క్ చూపించాను. ఇవైతే నేను వాష్ కూడా చేశానండి, ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఇంక చాలా ఈజీగా అయిపోతుంది, ఇంకా చాలా మంచి లుక్ వస్తుంది, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు, ఇంకా అలాగే చాలా తక్కువ ఖర్చుతోటి మనం ఇంత బాగా వర్క్ అన్నది వేసుకోవచ్చు. కలర్స్ సెలెక్షన్ అన్నది మన ఇష్టం అండి, మన శారీకి మ్యాచ్ అయ్యేట్టుగా కలర్స్ అన్నది మనం తీసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్ అంతా ఖాళీగా ఉంది కదా, దీనికి నేను ఇలాగ 3 డాట్స్ అన్నది ఇస్తాను. అంటే ఒక కలర్ ఏమో వైట్ 3 డాట్స్ ఇస్తాను, ఇంకా అలాగే ఇంకొక 3 డాట్స్ ఏమో ఆరెంజ్ కలర్. ఇలాగ బ్లౌజ్ అంతా 3 డాట్స్ నేను ఇది ఫిల్ చేసుకుంటాను. మనకు కావాలనుకుంటే కొద్దిగా దూరం దూరంగా ఒక్కొక్క మిర్రర్ కూడా స్టిక్ చేసుకున్నా కూడా ఇంకా గ్రాండ్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ వర్క్ ట్రై చేయండి, చాలా బాగుంది. ఫస్ట్ టైం 3D కోన్ తోటి వర్క్ వేసుకునే వాళ్ళు కొద్దిగా అంటే మనకి ఒక 5 మినిట్స్ గ్యాప్ తోటి మీరు వేసుకుంటూ ఉంటే ఇది కొద్దిగా ఆరుతుందండి. అప్పుడు మళ్ళీ మనకి ఇది ఒకసారి మళ్ళీ వేరే దగ్గర బ్లౌజ్కి ఎక్కడన్నా అంటుకున్నా కూడా పోదన్నమాట. అందుకని కొద్దిగా ఒక 5-10 మినిట్స్ గ్యాప్ ఇచ్చుకొని వేసుకున్నట్టుగా అయితే ఇలాగా బ్లౌజ్కి వర్క్ అన్నది నీట్గా వస్తుంది. చూసారు కదా మీరే ఎంత త్వరగా అయిపోయిందో, ఇంకా ఇలాగే చాలా
గ్రాండ్గా కూడా ఉంటుందండి. ఈ వర్క్ ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ మీదకి బాగుంటుంది, డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది, పట్టు శారీ బ్లౌజెస్ మీద కూడా చాలా రిచ్ లుక్ అయితే ఈ వర్క్ అన్నది ఉందండి. ఒక హాఫ్ అన్ అవర్కి అయితే ఈ వర్క్ అంతా నాకు ఎండిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో, ఇలా మిర్రర్స్ మనం స్టిక్ చేయడం వల్ల చక్కగా షైనింగ్ వస్తూ చాలా బాగుంది ఈ వర్క్ అయితే. స్టోన్ చైన్ కూడా మనం స్టిక్ చేసాం కదండి, ఇది మీకు కావాలనుకుంటే రెండు వరుసలు వేసుకోవచ్చు, నేను ఒకటే వరుస వేసాను. చూసారు కదా షైనింగ్ తోటి ఎంత బాగుందో ఈ వర్క్ అన్నది. సో మీరు కూడా తప్పకుండా మీ బ్లౌజ్ మీద అయితే ఇలాగ వర్క్ అన్నది వేసుకోండి. మనకి ఎంతో ఖర్చు అవ్వదండి ఇది, అసలు చాలా తక్కువ ఖర్చు. నాకు ఈ బ్లౌజ్ మీద వర్క్ ఒక 20 రూపీస్ మాత్రమే అయి ఉంటుంది, కానీ లుక్ చూసారు ఎంత గ్రాండ్గా ఉందో. సో ఫ్రెండ్స్, ఈ వర్క్ ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ చేయండి, ఇంకా అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.